హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మన దగ్గర నుండి కోరేది ఒకటే ఒకటి, నమ్మకం. ద ఫెయిత్, హీ నీడ్ అవర్ ఫెయిత్. హల్లెలూయా. విశ్వాసము దేవునిని కదిలించేస్తుంది. అందుకనే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. వి కెనాట్ ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మనము విశ్వాసముతో రావాలి. ఏ కార్యం గురించి మనం ప్రార్థన చేసినా విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ యొక్క విశ్వాసాన్ని దేవుడు కోరుతున్నాడు. అందుకని మరియతో అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల, నమ్మిన ఎడల ఈ కార్యము జరుగుతూ ఉన్నదని, జరుగుతుందని, దేవుడు చేస్తాడు అని మనం నమ్మాలి. హల్లెలూయా. నమ్మినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఇక్కడ జరిగినటువంటి కార్యం చూసినట్లయితే, 4 దినములు సమాధిలో పెట్టబడినటువంటి లాజరును దేవుడు సమాధిలో నుండి లేపుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవును, సమాధిలో నుండి లేపిన వారు ఉండవచ్చు, కానీ 4 దినములు అయిన తర్వాత లేపిన వారు ఎవరు లేరు. హల్లెలూయా. మన మధ్యలో అనేకమైనటువంటి మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. 3 రోజులలోనే మన బాడీ డీకంపోజ్ అవుతుంది, కొలాప్స్ అయిపోతుంది. కానీ 4వ దినము వరకు, అంటే మొత్తం టోటల్గా కొలాప్స్ అయినాక కూడా దేవుడు లేపగలిగినాడు. హల్లెలూయా. దట్ ఈజ్ హిజ్ పవర్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అవునండి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. యూ జస్ట్ బిలీవ్. బిలీవ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. దేనికోసం అయితే మనం ప్రభు దగ్గరకు వస్తున్నామో అది దేవుడు చెయ్యగలడని మనం విశ్వసించాలి. విశ్వసించినప్పుడు తప్పకుండా దేవుని కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం. ఓకే, అయితే ఇక్కడ దేవుడు చనిపోయిన లాజర్ను 4వ దినమున లేపినప్పుడు మన జీవితంలో దేవుడు కార్యాలు చేయడా? హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథంలో రాయబడినది ఏదైనా, ఎవరు చెప్పినా, నేనే కాదు మీరు చదివినా కానీ, ఏదైనా సందర్భము ఉన్నది అని అంటే ఆ సందర్భమును బట్టి మనకు కూడా జరుగుతుంది. హల్లెలూయా. ఇది వేరు కాదు. ఇది ఎందుకు మనకు హిస్టరీని ఎందుకు రాపించి పెట్టినాడు దేవుడు అంటే, నేను వారికి చేసినాను మీకు చేస్తాను. హల్లెలూయా. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా బైబిల్లో అన్నిటికీ సంబంధించిన అన్ని రకాలైనటువంటి కార్యముల గురించి దేవుడు రాపించి పెట్టినాడు. ఇవన్నీ కూడా మన బెనిఫిట్ కోసం. అయితే నువ్వు అడగాలి, నువ్వు అడిగి ఆ యొక్క సందర్భాన్ని చదవాలి. చదివి ఆ యొక్క సందర్భాన్ని నీ జీవితానికి అప్లై చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది అనారోగ్యత కానీ, ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ, అని దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆ దేవాది దేవుడు తన మహిమతో మన మధ్యలోనికి వేంచేయబోతున్నాడు. ఆ మహిమ కార్యాన్ని మనము పొందుకోవాలంటే విశ్వసించాలి. విశ్వసించి మనం పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమాత్రం డౌట్ పడకూడదని, ఎందుకంటే ప్రభువే మన మధ్యలోనికి దిగి వస్తున్నాడు. ఆ గొప్ప మహిమతో మన దగ్గరికి వస్తున్నాడు. ఆ మహిమలో మనం అనుమాన పడకూడదు, అపనమ్మకం ఉండకూడదు. బైబిల్లో దేవుడు వ్యతిరేకించేటువంటి మాట ఏదంటే, అవిశ్వాసం, అపనమ్మకం, అన్బిలీఫ్ అండ్ అన్ఫెయిత్. హల్లెలూయా. తన శిష్యులను కూడా గద్దించినాడు. ఎన్నాళ్ళు మీరు ఇంకా విశ్వసింపకుండా ఉంటారు అని, ఎన్నాళ్ళు మీరు అపనమ్మకంతో ఉంటారు అని చెప్పేసి ప్రభు వారిని గద్దించినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, దేవుడు గద్దిస్తాడు. ఎందుకంటే అవిశ్వాసం ఉండకుండా. మన భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించినటువంటి తోమా భక్తుడు ఉన్నాడు. తోమా అంటేనే డౌటింగ్ థామస్ అంటారు ఆయనను. ఆయనకు పేరు డౌటింగ్ థామస్ అని. ఆయన ఒక 3-4 సార్లు డౌట్ పడ్డాడు ప్రభువు మీదనే పడితే. అలాంటి ఆ తోమాను కూడా ప్రభు ఆ యొక్క ఆ డౌట్ను, అనుమానమును కొట్టివేసి ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షతను కలగజేసినాడు. కలగజేసి, తోమా, అనుమానం కలిగి ఉండకూడదు, నా చేతులలో, నా కాళ్ళలో వేలు పెట్టి, గాయాలలో చేతులు పెట్టి చూసి నువ్వు నమ్ము అంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. మన సంఘంలో కూడా మనం చూసి నమ్మాలి. అనేక మందికి దేవుడు కార్యాలు చేస్తున్నాడు, మనకు చేస్తాడు. ఆయన హీజ్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ ఎనీ పర్సన్. హల్లెలూయా.
ఆయన అందరికీ సమానముగా తన కృపనిచ్చే దేవుడు. ఆయన ఎవరికి వ్యతిరేకి కాడు. హల్లెలూయా. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన మహిమ కార్యములను మనం పొందుకోవడానికి మనము విశ్వసించాలి, నమ్మాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ, ఎలాంటి పరిస్థితి అయినా కానీ ఏమాత్రం అనుమానం కలిగి ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. ఒక్క నిమిషం రవిరా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే పరిస్థితి ఎలానైనా ఉండనియండి. మీ పరిస్థితి ఎంత క్లిష్టంగానైనా ఉండనియండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ యొక్క మహిమతో నింపబడినటువంటి ప్రభువు మన మధ్యలోనికి వేంచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రతిరోజు మనం ఉదయకాలంలోనే ఆయన మహిమను ఆస్వాదించాలి. హల్లెలూయా. ఆ మహిమను మనం పొందుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మహిమ గల ప్రభువు మనకు తోడుగా ఉంటున్నాడు, మనతో కూడా వస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క మాట చూడండి, అపొస్తల కార్యము పదిహేడవ అధ్యాయము 27-28 వచనాలలో ఒక్క మాట చూడమా. ఆయన మనలో, ఆయన ఒకని నుండి, ఆయన మనలో ఎవనికి, 27వ వచనం చివరి భాగంలో, ఆయన మనలో ఎవనికి, ఆయన మనలో ఎవనికి, దూరంగా ఉండేవాడు కాడు. ఎక్కడండి? దూరంగా ఉండేవాడు కాడు. ఎక్కడుంటాడు? సమీపంగా ఉండే దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. యు ఆల్వేస్ ఫీల్ వేర్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ యు డూ, నువ్వు ఏది చేసినా, ఏ పరిస్థితిలో ఉన్నా మనం ఏమని విశ్వసించాలా, ఆయన మనకు సమీపంగా ఉన్నాడు, మనతో కూడా ఉన్నాడు. ఇంకా చదువుమా. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. చాలా ఇక్కడ చూసినట్లయితే ఆయనలో మనం బ్రతుకుచున్నాము, ఆయన యందు మనం బ్రతుకుచున్నాము. He is moving with us. Hallelujah. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే మనం ఏమాత్రం కూడా దేవుడు నాకు నా ప్రార్థన వినడం లేదు, ఈ పాత మాటలన్నీ పక్కన పెట్టేయండి. హల్లెలూయా. పాతయన్నీ పక్కన పెట్టేయండి. ఏం కావాలి? నూతనమైన రివెలేషన్స్తో మనము ప్రార్థన చేయాలి. ప్రభువు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. ఆ మహిమ గల ప్రభువు మనతో కూడా ఉన్నాడు, మనతో కూడా ప్రయాణము చేస్తున్నాడు. కదిలే మందిరాలుగా మనము ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. అందుకని వాట్ ఎవర్ యు వాంట్ యు స్పీక్ బై ఫెయిత్. హల్లెలూయా. మనకి ఏదైతే కావాలో దానిని మనము నోటితో పలకాలి, విశ్వాసంతో పలకాలి. విశ్వాసంతో పలికినప్పుడు దేవుడు తప్పకుండా చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం ఎంత మాత్రం కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో అనుమానానికి తావు ఇవ్వకూడదు, అపనమ్మమును నమ్మకమునకు మనము స్థలం ఇవ్వకూడదు. విశ్వాసముతో మనం అడగాలి. అది ఏదైనా సరే. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన మన కొరకు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తునే సిలువకు అప్పగించిన వాడు. ఆయనతో పాటు మనకు సమస్తమును ఎందుకు అనుగ్రహింపడు? ఆయన సమస్తమును అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం అడగాలి, ఆయన చిత్తం ఏమై ఉన్నది అని చెప్పేసి మనం కనుక్కోవాలి. కనుక్కొని మనం అడగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు ఆ యొక్క భూమి మీద ఉన్నప్పుడు ఆ యొక్క రూపాంతర కొండపైన ఒక సందర్భమును దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక్క మాట మనం అది చూసుకుందాం. మార్క్ సువార్త 9వ అధ్యాయం చూద్దాం ఒకసారి. బుక్ ఆఫ్ మార్క్ 9th chapter ఫస్ట్ నుంచి చదువు. మరియు ఆయన 2 నుంచి చదువండి. 2-3 ఆరు దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రం వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో, ఒక్క నిమిషం ఇక్కడ నేను చిన్నగా వివరిస్తాను. మేము ఇక్కడ 3 శిష్యులను వెంట పెట్టుకొని కొండ మీదికి ప్రభు వెళ్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమందినండి? మార్క్ సువార్త 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు
తన శిష్యులను ముగ్గురిని వెంట పెట్టుకొని వెళ్తున్నాడు. హల్లెలూయా. ప్రభు ఏమై ఉన్నాడో వారికి కూడా తెలియదు. అద్భుత ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు, కానీ ప్రభు యొక్క స్వభావ స్వరూపమును, ద హోల్ పిక్చర్ ఆఫ్ గాడ్ని ఎలా ఉంటాడో వారికి కూడా తెలియదు. అలాంటి పిక్చర్ను వీరి ముగ్గురికి మాత్రమే చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఆ క్రమంలోనే వీరు ముగ్గురిని, పేతురు యాకోబు యోహానులను తీసుకొని కొండ మీదకి వెళ్తున్నాడు. వెళ్ళి అక్కడ తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. హల్లెలూయా. హూ ఈజ్, ఆయన ఎవరు, ఆయన ఎవరు అని వారు తెలుసుకునేలాగున ఇక్కడ చూపిస్తున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు చూడండి, మూడవ వచనం చూడమ్మా ఇప్పుడు. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవై మిగుల తెల్లని వాయను, లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు. హల్లెలూయా. అంత తెల్లగా ఎవరు ఆ యొక్క వస్త్రాలను ఉతకలేరు. దేవాది దేవుడు పరలోకమందు ఎలా ఉంటాడో భూమి మీద తన శిష్యులకు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరిలాగా ఈయనేదో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసి వెళుతున్నాడు అనేది కాదు, కానీ దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్ ఆర్ దేర్, ప్రపంచంలో ఉన్నారు, కానీ యేసు ప్రభు వారందరికీ అతీతంగా ఉన్నాడు, ఉండి తన్ను తాను తన శిష్యులకు ప్రకటించుకుంటున్నాడు, చూపించుకుంటున్నాడు. చూపించుకొని ఎలా చూపించుకుంటున్నాడంటే, ఒక గొప్ప మహిమలో ఎవరు కూడా ఆయన వస్త్రములు తెల్లని పరచలేవంట, ఆయన ముఖము ప్రకాశమానముగా వెలుగుచూ ఉన్నది. హల్లెలూయా. ద గ్లోరియస్ పర్సన్గా ఆయన పరలోకంలో, ఇప్పుడు మన ప్రకటన కింద మొదటి అధ్యాయం 13-16 వరకు చూసినటువంటి ఆ యొక్క స్వభావ స్వరూపాన్ని చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే తన తర్వాత సువార్త పరిచర్య చేయవలసినటువంటి శిష్యులు ఎలాంటి అనుమానము కలిగి ఉండకూడదని తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ప్రత్యక్షపరచుకోవడమే కాదు, ఇంకొక రుజువును అక్కడ ప్రభువు చూపిస్తున్నాడు. ఇక్కడ చూడమ్మా, తర్వాత చదవండమ్మా. మరియు బోధకుడా, మనమిక్కడ ఉండటం మంచిది, నీకొకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు చెప్పెను, వారు మిగుల భయపడేది గనక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి, ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టాను. హల్లెలూయా. దేవునికి నేను బ్రీఫ్గా చెప్తున్నాను చూడండి, ఈ యొక్క ముగ్గురులో దుడుకుతనము కలిగినటువంటి పేతురు ఏం చేస్తున్నాడు, ప్రతిదానికి ఫాస్ట్గా రియాక్ట్ అవుతాడు. ఏలియా వచ్చినాడు, మోషే వచ్చినాడు, అబ్బా భక్తులే వచ్చినారు, యేసు ప్రభును పెద్దగా కన్సర్న్ చేయట్లేదు. ఏలియా గురించి తెలుసు, అద్భుతాలు చేసిన అగ్నిని కురిపించిన ఏలియా తెలుసు, ధర్మశాస్త్రము తీసుకొని వచ్చిన మోషే తెలుసు. అయితే మీ ముగ్గురికి మూడు పర్ణశాలలు కడతాను, మూడు టెంట్లు వేస్తాను, ఇక్కడ దేవాలయంగా స్థలాన్ని స్థిరపరిచి ఇక్కడే మనము ఉందాం, హల్లెలూయా అని చెప్పేసి అంటూ ఉంటుండగా, మనం మత్తయి సువార్తలో చూస్తే ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది, ఆ యొక్క పేతురు ఆ మాట ముగించక మునుపే పరలోకం నుండి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈయన నా ప్రియ కుమారుడు. హల్లెలూయా. యేసు ప్రభు గురించి చెప్తున్నారు. ఎవరు సాక్ష్యం చెప్తున్నారండి? యేసు ప్రభు గురించి పరలోకమందున తండ్రి చెప్తున్నాడు. హల్లెలూయా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. యేసు ప్రభు యొక్క మాట వినాలని తెలియజేస్తున్నాడు. మోషే కానీ, మోషే ధర్మశాస్త్రం కానీ, ఏలియా కానీ, ఏలియా యొక్క అగ్ని ప్రవక్త చెప్పేటువంటి చేసినటువంటి అద్భుత కార్యాలు ఇవన్నీ కాదు, కానీ ఈయన మాట వినాలని చెప్పేసి దేవాది దేవుడు పరము నుండి పలికినట్టుగా మనం అక్కడ చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు సాక్ష్యమిస్తున్నాడు, పరలోకమందున్నటువంటి తండ్రి సాక్ష్యమిస్తున్నాడు యేసుక్రీస్తు గురించి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క యేసుక్రీస్తునే తండ్రి అయిన దేవుడు ప్రభువుగాను ప్రభువుగా హెచ్చించినాడు.